నల్గొండ జిల్లా వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్లాంట్ 2 యూనిట్లో ట్రయల్ రన్ ప్రారంభించారు. ఆ తర్వాత పవర్ ప్లాంట్ పురోగతిపై టీజీ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్షించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వారిని గౌరవించాలన్నారు మంత్రులు. అర్హులైన వారికి ప్రాజెక్టు ప్రారంభమయ్యేలోపు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 2025 మార్చి నాటికి పవర్ ప్లాంట్లో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్నారు. జూలై 5 కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సింక్రనైజేషన్ సంబంధించినటువంటి టర్బైన్ ఈరోజు స్విచ్ ఆన్ చేసుకోగలిగాం. ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, గత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మేము పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ 31 మార్చి 2025 కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది మేము పెట్టినటువంటి టార్గెట్. ఆ డేట్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. 2400 మెగావాట్లని 3 యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరాంతం సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఇది జాతి సంపద, రాష్ట ప్రజల సొమ్ము, రాష్ట ప్రజల ఆస్తులు తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట జాతీయ ఉత్పత్తిని, స్థూల ఉత్పత్తిని, రాష్ట స్థూల ఉత్పత్తిని పెంచడానికి, ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరగడానికి, విద్యుత్ అవసరాలను అందించి స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఈ ప్రాజెక్టు కానీ, పులిచింతల పవర్ ప్రాజెక్టు కానీ ల్యాండ్ లూజర్స్ అందరికీ, భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మా విజ్ఞప్తికి వారు, అంటే మిగిలిపోయిన వాళ్ళని వాళ్ళు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ చాలా మంది లోకల్స్, చిన్న చిన్న సబ్ కాంట్రాక్టర్స్, సప్లయర్స్ కి కొంత పేమెంట్స్ పెండింగ్ ఉండే విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం.